చేస్తాను. వచ్చిందిరా అని ఎత్తి పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సోడా పుట్టి కలజోడు పెట్టుకున్నావు కనిపించాడు. సరే నువ్వు సుబ్బు కదా, నువ్వు బాబాయ్ కదా, ఈ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడు, సూర్య కదా. పాప సూపర్ గా ఉంది, పేరు సుచ్చిరా కదా. చచ్చిపోయావనుకున్నా పంచికి చచ్చిపోతా. ఏంట్రా సెయ్యి వేసారు, ఏం చేస్తారు ఈ పల్లెంట్రా? ఏనుగుదంటే నోట్లో నోరెట్టుకండి, కొరుకుతాడు. గొడవ ఇదిగో చంటి పిల్లంటికే కొట్టించావు. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదు అన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవ పోకిరి మహేష్ బాబా వెళ్ళే. వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? నువ్వు ఇంకా పోలేదు, ఇంకా గుర్తుకురాలా విక్కీ? అది మరి ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్ లేస్తే ముష్టాడు అనుకుని చిల్లర వేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్ లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? అడపు చూడు, సత్య విషయంలో కమలాసం లాగా. ఇప్పుడు చూడ అది మరి, ఇప్పుడు చూడండి మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం. ఎఫ్ఏ ఫోన్ కాల్ పల్లోడు, నైట్ సేయింగ్ లవ్, ఇట్స్ మీ. ఫోన్ కాల్? యా ఎఫ్ఏ. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ అండి, చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? యా బన్నే మెచ్. ఓకే మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రామ్ సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను, ఈ లోపల ఫోన్ కట్ చేశారు. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్, ఐ యామ్ సారీ మేడం, సారీ మేడం 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 ప్లీజ్ మేడం. పోరా మేడం 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 ప్లీజ్ మేడం మేడం మేడం, అర్థం చేయండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసామంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఈ పాట లిరిక్స్ ఏమన్నా తెలుసా నీకు? తెలీదురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ లిరిక్ మార్చుకోవడానికి 4 డ్రెస్సులు కావాలి. వాటితో రా పో. రాజశ్రీ గారు అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగ నీకు, పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది. అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడడం పాడడం మీద చెయ్యేయడం ఏంటిదంతా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడలేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి. జస్ట్ షట్ అప్, డోంట్ బి ఎ ఫూల్ అండ్ బిహేవ్ లైక్ ఎ జోకర్. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళతోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళతోడు సరే, పళ్ళు పళ్ళు ఏంటండి, పళ్ళు రాలేయా? రాలేదే, రాల్తాయని జాగ్రత్త పడ్డ. అవునా? పోవే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీని పంపచ్చుగా. వేషం వెయ్యాలనేది నా ఉద్దేశం కాదు, నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను, వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి, అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది రే,
ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డ్ లో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వు ఎంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను, అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు, మరి లో బడ్జెట్ లో ముస్టోడ్ వేషం ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయిండేవాడి. అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడి కావాలని నువ్వు అనుకుంటున్నావు, మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతానరా? నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడు ఏంటో సైలెంట్ అయిపోయావు. పోనీ ఫోన్ చేసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించండి. హలో, నేను స్వప్నని. పల్లోడా, చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదాం. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను, అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం నేర్చుకో, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్ ఇట్, ఇక మనం కలవక్కర్లేదు, బాయ్. ఏంటి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను అడిగితే తప్పగా అనుకోరుగా. ఏంటి, లవర్ గా కాదు మనం ఫ్రెండ్స్ గా ఉందాం, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి, సత్యం ఇచ్చిన డైలాగ్ లని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు, జెరాక్స్ లాగా దిచ్చి పారేస్తున్నారు. మరి ఇద్దరు మనుషుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్ వి, ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ కిక్కదా? అంటే నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నన్న ఫ్రెండ్ ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, నేను మంచోనండి. నేను డిస్టర్బ్ చేయడం చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి, నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, నీతో మాట్లాడాలి అనుకోవడం తప్పైపోయింది. నేను ఫేస్ చూస్తేనే ఒప్పుకోండి, ప్లీజ్ 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 అండి, ఏమండి ఏమండి ఏమండి, ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి, కాలేజ్ లో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావట. అవును కుదరదనే చెప్పాను, ఏంటి ఇప్పుడు? అంటే వేయనంటావు, బెదిరిస్తున్నావా? ఏయ్, నువ్వు విక్కివి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్, సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్, సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నువ్వెవర్రా, దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటివండి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను పని చెయ్యను. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. అయ్యో ప్లీజ్ కొట్టదు, చెప్పండి ప్లీజ్. చెప్పలేదా? అటెండెన్స్ వెయ్యమ్మా, దయచేసి వదిలేయండి, అతన్ని కొట్టద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను, అతను వదిలే. ఇదంతా నా వల్ల జరిగింది. ఫస్ట్ వాళ్ళు చెప్పిందని కప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి ప్లీజ్, ముందు మీరు బయలుదేరండి. అయ్యో నీకు దెబ్బలు తగిలే, రక్తం వస్తుంది, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కనే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి.